కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అవకతవకలు, ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నీటి సమస్యపై మాట్లాడేందుకు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ అవకతవకలు, ఎన్టీఏని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీటి సమస్యపై మాట్లాడేందుకు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సిచ్యువేషన్ ఏంటి? సంధ్య, జాతీయ స్థాయిలో వైద్య పరీక్షకు వైద్య విద్యకు సంబంధించిన పరీక్ష నిర్వహించే నీటు విషయంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. వాటికి సంబంధించి ఆధారాలు కూడా బయటపడడంతో సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్రమాలు జరిగాయి కాబట్టి పేపర్ లీకేజ్ అయింది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి నిజమైన విద్యార్థులకు న్యాయం జరగాలంటూ కూడా అన్ని జాతీయ స్థాయిలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్సీఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించి చూసినట్లయితే ఎన్ఎస్సీఐ తో పాటు దాదాపు 10 విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, అట్లా మిగతా విద్యార్థి అనుబంధ సంఘాలు అన్ని కూడా కలిసి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే కేంద్రానికి సంబంధించి పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ మంత్రి నుంచి రాలేదని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అందుకే ఇంటిని ముట్టడించాం, కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేశామంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ గా కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఎన్ఎస్సీఐతో దీన్ని పూర్తిగా లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్ఎస్సీఐతో పాటు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, మిగతా విద్యార్థి సంఘాలు, దాదాపు 10 విద్యార్థి అనుబంధ సంఘాలంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్ పరీక్ష విషయంలో జరుగుతున్న అక్రమాలంతా కూడా వీటినంతా కూడా దృష్టి పెట్టి అంటే దీనిపైన కూడా పూర్తి నిజ నిర్ధారణ కమిటీ కానీ వీటిని పరీక్షకు సంబంధించిన అవకతవకలన్నిటి కూడా వెంటనే దీనికి పరిష్కారం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే మొత్తం మీద ఈ పరీక్షను అవకతవకలు జరిగాయని ఒక ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆధారాలు కూడా బయటపడిన నేపథ్యంలో కొంతమంది నిందితులు కూడా దీనికి సంబంధించి ఒప్పుకోవడంతో ఈ పరీక్షను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇట్టే కనుక చేసినట్లయితే కనుక నీట్ పరీక్ష అనేది వైద్య విద్యకు సంబంధించిన పరీక్ష కాబట్టి వైద్య రేపటి భవిష్యత్ తరాలకు సంబంధించిన వైద్యులకు సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలి. కేంద్రం కూడా తక్షణమే దీనికి సంబంధించి స్పందించి న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాయి. సో ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినప్పటికీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో విద్యార్థి సంఘాలంతా కూడా ధర్నా చేశామని కూడా చెప్పినారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై విద్యార్థి సంఘ నేతలందరూ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా దగ్గరలో ఉన్న నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సంధ్య, రైట్ ప్రతాప్.